కిరణ్ గారు నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు బావ అనిల్ మరదల భారతిరెడ్డి గురించి మొత్తం బొక్కలన్నీ బయట పెడుతున్నారండి. ఏది జరిగినా కూడా ఆవిడ చెప్తేనే జరుగుతుంది, ఆవిడే చేస్తుంది ఇదంతా. గర్ గర్ కి కహాని తెలిసిందే అన్న జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ చెప్పాడు. జగన్ రెడ్డి చెప్పలా, జగన్ రెడ్డి చేత చెప్పించింది. అదే చెప్తున్నారు అనిల్ గారు, ఇప్పుడు ఏదైనా సరే ఆమె చెప్తేనే జరుగుతుంది అని. మా గొడవ ఇప్పుడు నుంచి కాదు, 2019 నుంచి ఇలాగే ఉంది. అప్పుడు గెలిచిన తర్వాత మమ్మల్ని ఇంట్లో నుంచి గంటేశారు. అప్పుడు చెప్పలా, ఇప్పుడు చెప్తున్నారు. ఇవ్వండి మాటలు కొన్ని వినిపిస్తాయనండి. జగన్మోహన్ రెడ్డి ఆస్తుల వివాదం గురించి ఇటీవల కాలంలో మనం వింటా ఉన్నాం. అయితే తాజాగా చాలా అంశాలకు సంబంధించి షర్మిల భర్త అనిల్ చాలా విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా జగన్ వ్యవహారానికి సంబంధించి ఏమేం జరిగిందన్న విషయాలను ఇప్పటికే వివరిస్తూ వచ్చారు. ముఖ్యంగా పార్టీ పెట్టినప్పుడు కూడా, వారు సొంత పార్టీ పెట్టుకోవడం కోసం వెళ్ళినప్పుడు కూడా చాలా ఇబ్బందులకు గురి చేశారని, పార్టీ ముందుకు వెళ్ళకనివ్వకుండా చాలా సందర్భాల్లో ఇబ్బందులకు గురి చేశారు, అడ్డుకునే ప్రయత్నం చేశారంటూ మాట్లాడడంతో పాటు ఆస్తుల వివాదానికి సంబంధించి కూడా మాట్లాడారు. అలాగే భారతి చెప్తేనే షర్మిల పాదయాత్రకు ముందుకు వెళ్ళారు, పాదయాత్రకు సంబంధించి కూడా మాట్లాడుతూ వచ్చారు. ఇక ఏ రకంగా వారు పార్టీ అభివృద్ధి చెందడం కోసం వాడుకుని ఆ తర్వాత వదిలేశారనేది, అలాగే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత మారిపోయారని, ఇలా పలు అంశాలకు సంబంధించి మాట్లాడుతూ వచ్చారు. మొత్తం భారతి రెడ్డి నడిపిస్తుంది కదంతా ఈ కుట్రలు కుతంత్రాలు. ఆ రోజు పాదయాత్రను జగన్మోహన్ రెడ్డిని లోపలేసినప్పుడు పాదయాత్ర చేయమని చెప్పింది కూడా భారతి రెడ్డి షర్మిలని. షర్మిలనేమో అప్పుడంటే సడన్గా ఇంటికి వచ్చేసి గబగబా సూట్ కేసు సర్దుకుంటుందంట. ఈ బ్రదర్ అనిల్ ఎక్కడికి వెళ్తున్నామంటే ఇలా అన్నం జైల్లో పెట్టారు కదా, పాదయాత్ర నన్ను చేయమంది వదిన, నేను బయలుదేరి వెళ్ళిపోతున్నానని చెప్పి వీడు వెంటనే బయలుదేరి వెళ్ళిపోయిందంట. ఇలా మొత్తం వాడుకొని వదిలేశారు. మొత్తం ఇప్పుడు ఆడుతున్న నాటకాలన్నీ. భారతీ సిమెంట్ కూడా మాదే, వైఎస్ గారు మా పేరునే రాశారు వీళ్ళనామా. అలాగే సాక్షి పేపర్ కూడా మాదే, అంటే షర్మిల గారిది, షర్మిల గారి పేరు మీద వైఎస్ఆర్ గారు వీళ్ళనామా రాశారు. ఇలా మొత్తం అన్ని యలహంక ప్యాలెస్ కానీ, భారతీ సిమెంట్స్ కానీ, సాక్షి పేపర్ కానీ, ఇవన్నీ కూడా మొత్తం అన్ని షర్మిల గారియే, మా ఆస్తులే ఇవన్నీ, వైఎస్ఆర్ గారు మాకే రాశారు. కానీ ఈరోజు చక్రం తిప్పుతుంది, జగన్మోహన్ రెడ్డి చేత నాటకం ఆడిస్తుంది, డ్యాన్స్లు ఆడిస్తుంది, సర్కస్లు చేయిస్తుంది, మొత్తం అంతా భారతీ రెడ్డి అని చెప్పి బ్రదర్ అనిల్ చెప్తున్నారు. ఇవన్నీ వాస్తవాలే, అందరికీ తెలిసిన విషయాలే. ఇప్పుడు వాళ్ళకు వాళ్లే బయట పెడుతున్నారు. అందరూ తెలుసు ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు మహిళా సీఎం అన్నీ చెప్పారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు అన్నిటికీ నువ్వు కాదు కారణం, నీ వెనకాల ఉండి ఇంట్లో ఉండి కనపడకుండా నీ భార్య చేస్తున్నా అని చెప్పి డైరెక్ట్గా మీ వాళ్ళ చేతే చెప్పించుకునే పరిస్థితి నువ్వే తీసుకొచ్చావు. ఒకప్పుడేమో పులివెందుల్లో ప్రచారం చేసింది భారతి రెడ్డి మొన్న ఎలక్షన్లకు ముందు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం 15,000, జగన్ అన్నే మళ్ళీ సీఎం అవుతాడు అని చెప్పి ఈవిడ చెప్తుంది. ఆ టైంలో ఒక వైఎస్ఆర్సీపీ మండల నాయకుడు భారతి రెడ్డి మీద ఇంత ఎత్తున గొడవ పడ్డాడు, మీకు గుర్తుందా? బిల్స్ అన్ని ఎగదొబ్బాడు, మా చేత పనులన్నీ చేయించుకున్నారు పులివెందుల్లో, మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు, మా దగ్గర పార్టీ చందా బోళ్ళు అంత డబ్బు దొబ్బాడు, మాకేం పట్టించుకోలేదని. కానీ ఎలక్షన్లు అయిపోయినాక జగన్మోహన్ రెడ్డి సీఎం కాలేదుక, ఓడిపోయింది పార్టీ. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు భారతి రెడ్డి ప్రజల్లోకి రాలేదు, మళ్ళీ జనంలోకి రాలా. ఎందుకు వచ్చేది రాదు. సీఎం అయితే మాత్రం 1,00,000 కోట్లు మింగేసింది. ఇందాక మనం వీడియో చేశాం కదా, భారతీ సిమెంట్స్ అంటే డబ్బు కావాలి కానీ అధికారంలో ఉన్నప్పుడు తిరుపతి గుడి భర్తతో వెళ్ళటానికి నువ్వు రావు, నీకు గుడికి రావు, హిందువుల సాంప్రదాయాలతో నీకు పని లేదు, కానీ అక్కడ వచ్చే ఆదాయం మాత్రం నీకు కావాలా. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దోచిపెట్టిన డబ్బు, జగన్మోహన్ రెడ్డి దోచుకున్న, అసలు లడ్డూలో పంది కొవ్వు కలపమని చెప్పింది కూడా ఈ మహాతల్లేమో చూడండి. అది కూడా అయి ఉండొచ్చు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన దిక్కుమాల సలహా ఇది. మెయిన్ గా ఏమో చెప్పిందే చేస్తుంటారు. రోజు కొన్ని 1,00,000 కేజీలు నెయ్యి వాడుతూ ఉండేవాళ్ళంటే, ఒక్కొక్క కేజీ నెయ్యి మీద 150 నుంచి 200 రూపాయలు వీళ్ళకి మామూలు వచ్చేదంట. వీళ్ళ దందా, వీళ్ళ బ్రోకరేజ్ మొత్తం ఆ కమిషన్ మొత్తం భారతీయ అకౌంట్ లోనే అనుకుంటా. ఏ రకంగా చూడండి రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకున్నారు. తిరుపతిలో ఇంకా దేవుడు కూడా కనపడకుండా చేయాలనుకున్నారు వీళ్ళ అయ్యేలాగా. వాళ్ళ అయ్యకే గతి పట్టిందో తెలుసు జగన్మోహన్ రెడ్డి తండ్రికి. వాళ్ళు ఇంకా మాటల భయపట్ల ఈ ఆస్తుల గురించి ఇంత కొట్టుకుంటున్నారు కానీ మరి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డిని గెలిపించిన ప్రజల గురించి అసలు పట్టించుకుంటున్నారా వీళ్ళు? కనీసం పులివెందుల రాష్ట్రం సంగతి వదిలేయండి, పులివెందుల్లో ప్రజలనైనా పట్టించుకుంటుందా భారతీ రెడ్డి? సొంత తల్లి మీద కేసులు ఇచ్చిన భారతీ రెడ్డి ప్రజల గురించి పట్టించుకుంటుంది అని మీరు ఎట్లా అనుకుంటున్నారో నాకైతే అర్థం కాలే. మొన్న మీరు చెప్తూ ఒక సందర్భంలో ఈ సరస్వతి భూముల గురించి మాట్లాడుకుందాం రమ్మని చెప్పి విజయమ్మని పిలిచి విజయమ్మ మీద ఆస్తులు షర్మిలాకి ఇవ్వము, మేము ఆవిడకి ఇచ్చిన ఆస్తులన్నీ కూడా తిరిగి మాకు రాసేయండి అని అంటే విజయమ్మ ఒప్పుకోలేదంటే విజయమ్మ మీద దాడి చేసింది, కొట్టింది, జగన్ ఎదురుకుండానే విజయమ్మని కొట్టింది. మరి ఆ మాటలు ఇవి కూడా బయటకు రాకుండా చాలా జాగ్రత్తగా నా కొడుకు నా కూతురు ఇద్దరికి సరి సమానంగా వాటాలు రావాలి. మళ్ళీ ఇప్పటికే అంటది ఇద్దరు నా బిడ్డలే, నాకు ఇద్దరు సమానమే అంటుంది. రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డికి రాసిన ఆస్తుల గురించి సుబ్బారెడ్డి గారిని విజయసాయి రెడ్డి గారిని చెప్పలేదు, కానీ షర్మిలాకి రాసిన ఆస్తులు ఎన్ని ఉన్నాయో అవన్నీ చదివి వినిపించారు ప్రెస్ మీట్ లో. జగన్ కి ఎన్ని ఆస్తులు రాశారో ఎందుకు చదవలేదు అని అడుగుతుంది. అసలు ఏంటండి ఆస్తులు? ఆడెవడండి రాజశేఖర రెడ్డి ఎవడండి రాసేటాకి? వీళ్ళందరికీ మన భూముల్ని మన ఆస్తుల్ని మన సొమ్ముని రాజశేఖర రెడ్డి గారు ఎవడండి వీళ్ళందరి పేరున రాసేటాకి పంచిపెట్టేటాకి? సరస్వతి భూములు వీళ్ళ కుటుంబానికే, రాజధాని భూములు వీళ్ళ కుటుంబానికే, వైజాగ్ స్టీల్ ప్లాంట్ వీళ్ళ కుటుంబానికే. ముగ్గురు మనవరాళ్ళకి ఒక మనవడికి రాసేసాడంట ఆస్తులు, మళ్ళీ కొడుక్కి కొన్ని ఆస్తులు రాశాడంట, కోడలికి కొన్ని ఆస్తులు రాశాడంట, పెళ్ళానికి కొన్ని ఆస్తులు రాశాడంట, కొన్ని ఆస్తులేమో షర్మిలాకి రాశాడంట. ఆడేమో 2004లో ఇల్లు అమ్ముకుంటే గానీ అప్పులు తీర్చుకోలేని స్థితిలో ఉన్నాడు. ఏంటి ఎలా దుబ్బేశాడు, ఎలా రాసేసాడు? ఏంటి వీళ్ళు దుబ్బేయటం, వీళ్ళు రాసేసుకోవటం, వాటి గురించి కొట్టేసుకోవటం, మళ్ళీ వాటి గురించి మళ్ళీ పంచాయతీలు, మళ్ళీ కోర్టులు, మళ్ళీ వీటికి కోర్టులు కూడా మళ్ళీ వాళ్ళ టైం వృధా చేసుకోవటం వీళ్ళ గురించి. భారతీ రెడ్డికి సిగ్గుందంటే అసలు దొంగతనం చేసినోడు కామ్గా పంచుకోవాలి దొంగ సొమ్ముని. దొంగ సొమ్ముని మీరు సినిమాల్లో చూసుంటారు, బ్యాగులు కొట్టేసిన జనాల దగ్గర లేకపోతే బంగారు వస్తువులు కానీ కొట్టేసి ఊరు చివర ఎక్కడో ఉన్న పెద్ద పెద్ద పైపులు వెళ్ళిపోయి ఆ పైపుల్లో లోపల కూర్చొని ఇది నీకు ఇది నాకు ఇది నాకు ఇది నాకు అంటే. ఇది కొత్త ట్రెండ్ ఏమో, ఇప్పుడు మారుతుంది కదా. 2G 3G 4G 5G వచ్చినట్టు ఇప్పుడు దొంగ సొమ్మును కూడా కోర్టులో జడ్జిలే వాటాలు పంచాలేమో. ఎంత దారుణం ఉంది ఇది! వీళ్ళు దొబ్బిన సొమ్ముని జడ్జి గారు వాటాలు పంచాలా? అలాగే ఉంది ఇప్పుడు, వీళ్ళు దొబ్బిన సొమ్ముని జడ్జి గారు వాటాలు పంచాలంటే అసలు నిజంగా అన్బిలీవబుల్ అనమాట. లేదంటే మా దగ్గర టైం లేదు, మా ఆస్తులు మీరే బాగా పంచాలా దొంగ సొమ్ముని. ఇంతకీ ఇంతకాలం వైఎస్ఆర్ కుటుంబానికి సిగ్గు సరమే లేదనుకున్నా, అసలు భయం కూడా లేదనమాట. ఇక దోచిన సొమ్ముని జడ్జి గారి ముందు పెట్టి మాకు వాటాలు సరిగ్గా రేపు పవన్ కళ్యాణ్ కి లెటర్ రాస్తారేమో, విజయమ్మను జగన్మోహన్ రెడ్డి మీరే పంచాలి ఆ 1500 చిల్లర ఎకరాలు మొత్తం మా తల్లికి మా చెల్లికి ఏమీ కాకుండా నాకే రాసిమని ఈయన ఒక లెటర్ రాస్తాడు. విజయమ్మ ఏమో ఆ 1500 చిల్లర ఎకరాలు మొత్తం కూడా నా కూతురు పేరు మీద రాయండి అని చెప్పి ఇద్దరు కూడా లెటర్లు రాస్తారు. ఒకటేమో కోర్టుకు రాస్తారు, హైకోర్టుకి సుప్రీంకోర్టుకి, ఒక లెటర్ ఏమో పవన్ కళ్యాణ్ కి రాస్తారు. ఇవన్నీ ఇట్లాగే ఉంది ఇప్పుడు. అసలు ఇది అప్పుడు ఆ మధ్యన ఘట్టమనేని కృష్ణ గారిది ఒక సినిమా నేను ఎక్కడో టీవీలో చూసి అంతం కాదు ఆరంభం అని. ఇది స్టార్టింగ్ ఈ సరస్వతి భూముల గురించి కొట్టుకోవటం. రేపు వైఎస్ఆర్ గారు సాక్షి పేపరు, భారతీ సిమెంట్స్, యలహంక ప్యాలెస్ కూడా షర్మిలాకే రాశారంట పూర్తిగా 100%. మరి ఇప్పుడు అవి బయటకు వస్తాయి. ఇప్పుడు భారతీ రెడ్డి ఇస్తుంది అంటారు అయ్యి, షర్మిలాకి ఇస్తుంది అయ్యి. ఏంది ఇచ్చేది ఇప్పుడు? అవన్నీ మళ్ళీ కోర్టులో పెట్టి ఇప్పుడు యలహంక ప్యాలెస్ లో ఎవరు ఉంటున్నారు సార్? ఎవరు ఉంటున్నారు? వారంలో 6 రోజులు అక్కడే ఉంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, భారతీ అక్కడే ఉంటున్నారు. ఎందుకు ఇస్తారు? పిల్లికి బిచ్చం కూడా బెటర్ సార్ వాళ్ళు, బెటర్ ఆ కుటుంబం అంతా అంతే. ఎంగిలి చేతులతో ఇట్లా ఇదిలేని కూడా ఇదిలేరు వాళ్ళు. కుక్కను కూడా ఇదిలిస్తారు. కుక్కను కాదు, చెయ్యి ఇట్లా ఇదిలిస్తే ఎంగిలి మెతుకులు పడతాయి. అదే కుక్కను ఇదిలిచారు అనుకోండి, కుక్క వచ్చిందని ఇదిలిస్తే ఆ కుక్క మెతుకులు, ఆ కుక్క కూడా ఇదిలిస్తారు అనమాట ఎంగిలి మెతుకులు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని మేము సంపాదించుకున్నాం ఆస్తులు మీకిచ్చేది ఏంజల్ని ఇంట్లో జుట్టు పట్టుకొని शर्मिलानी विजयम्मनी जुट्टु पट्टुकोनि कोट्टिद्दि इप्पुडु इदि पेद्द क्यूरियासिटीगा उंदि नाकु आसक्तिकरंगा उंदि मीरु अंटारु विजयम्मनी वैएस विजयारेड्डी अंट आविड लेखलो रासुकुन्नारु आविड वैएस विजयारेड्डी जगन्मोहन रेड्डी सरस्वती भूमुल्नि अदे मल्ली भारती रेड्डी कूडा वीळ्ळु मुग्गुरु कलिसि सरस्वती भूमुल्नि మాకు సమానంగా పంచండి పవన్ కళ్యాణ్ గారికి లేఖ రాస్తే ఆయన ఏం చేస్తారంటారు? ఆయన ఏం చేస్తాడు? ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి దిగజారారో ఫస్ట్ నవ్వుకుంటాడు, మొత్తం కూడా ఆ రైతులకి రాసిస్తాడు. ఎందుకు ఎందుకు సార్ ఎందుకు ఇవన్నీ నవ్వుకోవడాన్ని తప్పితే లెటర్లు రాసేది ఏంది? ఎవరు భూమి ఎవరికి ఇచ్చేది? మీరు చేసే కామెడీకి నవ్వుగా 2 నిమిషాలు నవ్వమంటే నవ్వుతా గానీ ల్యాండ్ ఇవ్వమంటే ఏంది ఇచ్చేది? ఎట్లా ఇస్తాడు సార్? పవన్ కళ్యాణ్ ఇస్తే రైతులు అన్యాయం అయిపోరు, రైతులకి ఇచ్చేస్తారు బ్రహ్మాండంగా వాళ్ళు అడిగిన. ఇదొకటండి. ఇప్పుడు నాకు ఇంకొకటి వచ్చింది, మీరు ఒక నల్లకోట వేసుకున్నారు కాబట్టి గుర్తుకొచ్చింది నాకు. సరే, ఇప్పుడు ఈ ఆస్తులన్నీ యలహంక ప్యాలెస్ కానీ సాక్షి పేపర్ కానీ ఇంకోటి అది భారతీ సిమెంట్స్ కానీ సరస్వతి భూములు కానీ ఇవన్నీ షర్మిల గారి ఆస్తులు రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడో రాశారని చెప్పి విజయమ్మ గారు చెప్పారు నిన్న లేఖలో. ఇప్పుడు ఇవన్నీ భారతి రెడ్డి ఇవ్వదని మీరే చెప్తున్నారు ఒక అనలిస్ట్ గా. సరే, ఇప్పుడు ఈ కేసు కోర్టుకు వచ్చింది. సో ఇప్పుడు మీరు అనలిస్ట్ కాదు, జడ్జి గారు మీ దగ్గరికి వచ్చింది ఇది ఏది భారతీ సిమెంట్స్ సాక్షి యలహంక ప్యాలెస్ ఇవన్నీ నాయే అంటది షర్మిల గారు. మా నాన్నగారు రాసిన వీలునామా చూసుకోండి, ఇవన్నీ నాకే రాశారు, ఇవన్నీ నాయి, మా అన్నకి వేరే రాశారు, ఆయన ఆస్తులు ఆయనకు ఉన్నాయి, ఇవన్నీ నాయి ఉంటుంది. భారతిరెడ్డి ఏమో యాట్ ఇవన్నీ నా పేరు ఉన్నాయి, ఇవన్నీ నాయి, నేను ఇవ్వను అని భారతిరెడ్డి అంటది. మీరు ఒకటే ఒక తీర్పు సార్. ఏంటది? 2004లో వీళ్ళ ఆస్తులు ఒకసారి చూస్తాను, 2024లో వీళ్ళ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి, మొత్తం వాల్యూ వేస్తాను, ఎంత ఉంది ఈ ఆస్తి, ఎక్కడి నుంచి వచ్చినాయి, వీళ్ళు ఏ వ్యాపారం చేశారు, రాజకీయంగా 5 సార్లు సరే లైఫ్ టైమ్ సీఎం గా ఉన్నా కూడా ఇంత ఆస్తులు రావు వీళ్ళకి. ఈ ఆస్తులు మొత్తం ఏపీని దోచుకున్న సొమ్మే కాబట్టి ఏపీ హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు ఈ ఆస్తులు అని చెప్పి ఏపీకి ఇచ్చేయమని చెప్పి డైరెక్ట్ గా ఒక తీర్పు ఇచ్చేస్తాను సార్. సరే, సూపర్ అండి, అద్భుతంగా ఉంది మీ తీర్పు. కానీ ఇప్పుడు బంగారపు కోర్టులో అలా తీర్పు ఇచ్చిన తర్వాత ఈ కుటుంబం మొత్తాన్ని జైలేయండి, తల్లిని చెల్లిని జగన్మోహన్ రెడ్డిని భారతిని, వీళ్ళు ఇంకా బయట ఉన్నారు అంటే ఇంకా దేశాన్ని మళ్ళీ ఇలాంటి వ్యక్తి అప్పుడు అన్నాడు చూడండి ప్రధానమంత్రి అయ్యే కళ్ళు ఉన్నాయని, ఆ వీడియో కూడా ఈ జడ్జి గారు చూస్తారు. సరే, నేనే చూశాను అనుకోండి, నేనే చూసి ఇన్ని కళ్ళు ఉన్న వ్యక్తి ఉండాల్సింది తిహారు జైల్లో, వ్యక్తి లోపలేయండి, 1, 2 ఎన్ని కేసులు మొత్తాన్ని ఫ్యామిలీ మొత్తాన్ని లోపలేయండి, వాడి బీండ్ సాంగ్ కూడా లోపలేయండి, జాతకాలు చెప్తాడు వీళ్ళకి సరిపోయిద్ది. ఓకే అండి. ఏదైనా ఈ నిజంగా భారత న్యాయ వ్యవస్థ ఇలా పనిచేస్తే కనుక దేశం ఎప్పుడో బాగుపడేది. ఇలా పనిచేయాలని చెప్పి కోరుకుందామండి. మీరు ఇచ్చిన తీర్పులు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి, తప్పనిసరిగా ఇలాగే జరగాలని చెప్పి కోరుకుందామండి భారత న్యాయ వ్యవస్థ ద్వారా. చూద్దామండి, మరో వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే సార్.